ప్రియమైన సహోదరి సహోదరులకు కావలి పట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన టెడ్డీటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగమును ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 37-38 వచనములను చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 37-38 వచనములను చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరము పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ దేవుని మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగమును దీవించి మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడును మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగములో సొలొమోను దేవుని నామ ఘనత కొరకు కట్టించినటువంటి దేవాలయము యొక్క నిర్మాణము ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని సంవత్సరాలు ఆ నిర్మాణము జరిగింది, ఎప్పుడు ఆ నిర్మాణము పూర్తయింది అనే విషయములను మనము చూడగలం. ఈ వచనాలలో సొలొమోను నిర్మించినటువంటి దేవుని యొక్క ఆలయమును మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క మందిర నిర్మాణము వెనుక ఉన్నటువంటి కర్త, దేవుని మందిర నిర్మాణమునకు పూనుకొనినటువంటి వ్యక్తి, దేవుని మందిరములో ఏ ఏ ఉపకరణములు ఎలా వేటి వేటితో తయారు చేయాలో, వాటికి అవసరమైనటువంటి పదార్థములను పరికరములను ఎవరు సమకూర్చారో అనే విషయాలను కూడా నేటి దినాన మనం ధ్యానం చేస్తాం. జాగ్రత్తగా గమనించండి. సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము యొక్క ప్రారంభ కాలాన్ని మనం చూచినప్పుడు సొలొమోను పరిపాలిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులను అతడు క్రీస్తు పూర్వం 970 నుండి 930 వరకు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. సొలొమోనుకు ముందుగా అతని తండ్రి అయినటువంటి దావీదు క్రీస్తు పూర్వం 1010 నుండి 970 వరకు పరిపాలిస్తాడు. ఇద్దరు కూడా 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలను పరిపాలిస్తారు. అయితే దేవుని నామ ఘనత కొరకు మందిరాన్ని మొట్టమొదటిగా నిర్మించాలి అనేటటువంటి ఆలోచన చేసిన వాడు సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు మహారాజు. దావీదు తన జీవితంలో దేవుని మందిరమును అత్యధికంగా ప్రేమించాడు. దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలో మనం చూచినప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అంటాడు. అదే కీర్తనలో యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని అంటాడు. యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి దాని యొక్క నేర్పును మరచునుగాక అని అంటాడు. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అని దేవునిని కీర్తిస్తాడు దావీదు భక్తుడు. దావీదు తన జీవితంలో మందిరము పైన, మందసము పైన, మందపైన విశేషమైనటువంటి ఆసక్తిని కలిగి జీవించాడు. అంత మాత్రమే కాకుండా దావీదు దేవుని యొక్క మందిరము పైన తన ప్రాణమును పెట్టుకొని జీవించాడు. మందిరం అంటే ఎంతో ఆసక్తి దావీదుకి. ఆరోగ్యము బాగున్నా లేకపోయినా, అననుకూలతలు ఉన్నా, ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా దేవుని నిజమైనటువంటి బిడ్డలు భక్తులు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి సహవాసంలో పాలు పంపులు పొందాలి అనేటటువంటి ఆసక్తిని కలిగి ఉంటారు. దావీదు కూడా అదే ఆసక్తి దేవుని మందిరం విషయంలో కలిగి ఉన్నాడు. సౌలు దినాలలో మందసము దగ్గర ఎవరూ కూడా విచారణ చేయకపోతే
గొర్రెలను మేపేటటువంటి తనను ఇశ్రాయేలీల రాజుగా దేవుడు అభిషేకించి సింహాసనం మీద కూర్చుండబెట్టి అంతఃపురంలో చేర్చిన తరువాత దావీదు తన మనస్సులో నన్ను ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చినటువంటి దేవాతి దేవుని యొక్క మందసం మాత్రం డేరాల మధ్యన ఉంటూ ఉంది, నేను మాత్రం రాళ్లతో చెక్కబడినటువంటి అంతఃపురంలో నివసిస్తూ ఉన్నాను, ఇది ఎంతమాత్రం కూడా సబబు కాదు, కనుక నన్నింతగా హెచ్చించినటువంటి ఘనపరిచినటువంటి దేవాతి దేవునికి ఒక మందిరాన్ని నేను నిర్మించాలని సంకల్పించుకుంటూ ఉన్నాను అని దావీదు తన హృదయంలో భావించిన తరువాత దేవుడు దావీదుతో ఒక స్పష్టమైనటువంటి మాటను చెప్తారు. ఆ మాట ఏంటంటే, నీవు మాత్రం నా కొరకు మందిరాన్ని కట్టించడానికి వీలులేదు, ఎందుకంటే నీ చేతులు రక్తముతో తడిసి ఉన్నాయి, నీ గర్భాన పుట్టేటటువంటి నీ కుమారుడు నా నామఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు, అతని పేరు సొలోమోను అని చెప్పినప్పుడు దావీదు తర్వాత సొలోమోను రాజయ్యాడు. సొలోమోను రాజుగా అభిషేకం పొందిన తర్వాత దావీదు సొలోమోను రాజుతో, దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞలను నీవు ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటావో నన్ను ఎంతగా ఆశీర్వదించాడో దేవుడు నిన్ను కూడా అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, కనుక ఆయన నామ ఘనత కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాను, కానీ దేవుడు నీ ద్వారా ఆ పని జరిగించాలనుకుంటూ ఉన్నాడు సొలోమోను, కనుక ఆ కార్యక్రమము నీవు జరిగించాలి అని చెప్పినప్పుడు సొలోమోనుతో దావీదు మరొక మాట చెప్తాడు, నేను నా కష్టస్థితిలోనే మందిర యొక్క నిర్మాణమునకు మందిరము యొక్క కట్టుబడికి అవసరమైనటువంటి సామాగ్రిని అంతా కూడా సమకూర్చి పెట్టాను, కనుక నీవు వాటితోటి దేవుని యొక్క మందిరమును నిర్మాణము చెయ్యాలి అని చెప్పినప్పుడు సొలోమోను దేవుని నామ ఘనత కొరకు తన తండ్రి చేసినటువంటి ఆలోచనను బట్టి ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటాడు. సొలోమోను నిర్మించినటువంటి ఆ మందిరము చాలా గొప్పది, నిజంగా దేవుని నామమును ఘనపరిచేదిగా ఉంటూ ఉంది. ఇంతటి అద్భుతమైనటువంటి మందిరమును గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. దానికి సంబంధించినటువంటి 7 అంశములను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు మందిరము యొక్క నిర్మాణమునకు కర్తగా ఉన్నటువంటి వాడు ఎవడు అనంటే దావీదు కుమారుడైనటువంటి సొలోమోను మహారాజు. సొలోమోను మహారాజు, గమనించండి, క్రీస్తు పూర్వం 970 నుంచి 930 వరకు పరిపాలించాడు కదా. ఏ కాలములో అతడు మందిరాన్ని నిర్మించాడంటే, రెండవదిగా మందిర నిర్మాణమునకు పట్టినటువంటి కాలమును మనం ఇక్కడ చూస్తాం. క్రీస్తు పూర్వం 966 సంవత్సరం, అంటే ఎప్పుడైతే సొలోమోను ఇశ్రాయేలీల మీద రాజయ్యాడో రాజైన తర్వాత 4వ సంవత్సరంలో అతడు మందిరాన్ని నిర్మించాలని తలపెట్టాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన తరువాత 480 సంవత్సరంలో సొలోమోను మహారాజు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలని పునాది వేస్తాడు. క్రీస్తు పూర్వం 966 సంవత్సరంలో హెబ్రియుల క్యాలెండర్ ప్రకారం, అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం, 2వ నెల పేరు అయ్యారు నెల. ఈ అయ్యారు మాసమును ఏప్రిల్ 15వ తారీఖు నుండి మే 15వ తారీఖు మధ్యన ఉన్నటువంటి 30 దినాలలో మనం గుర్తించగలం. క్రీస్తు పూర్వం 966 సంవత్సరం ఏప్రిల్ మే నెలల మధ్యకాలంలో సొలోమోను దేవుని యొక్క మందిరానికి పునాది వేస్తాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు నిరాటంకంగా అత్యద్భుతంగా ఆ యొక్క మందిరమును సొలోమోను నిర్మిస్తాడు. ఆ నిర్మాణము 7 సంవత్సరాల తర్వాత ఎప్పుడు పూర్తవుతుందంటే క్రీస్తు పూర్వం 959 సంవత్సరంలో యూదుల క్యాలెండర్ ప్రకారం 8వ నెలలో ఆ యొక్క నిర్మాణం పూర్తవుతుంది. 8వ నెల పేరు బూలు మాసం. బూలు అంటే అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు ఉన్నటువంటి 30 దినములను బూలు మాసము అని అంటాం. ఆ మాసంలో ఈ యొక్క మందిర నిర్మాణము పూర్తవుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి, సొలోమోను నిర్మించినటువంటి దేవాలయము యొక్క పనికి పూనుకొనినటువంటి పనివారు ఎంతమంది అంటే అక్షరాల 180,000 మంది. ఈ 180,000 మందిలో 30,000 మంది వెట్టి పనులు చేసేటటువంటి వారు, 70,000 మంది మ్రాణులను నరికేటటువంటి వారు, 80,000 మంది మోత పనికి నియమించబడినటువంటి వారు,
180,000 మంది కలిసి 7 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తారు. మూడవదిగా మనం చూసినప్పుడు మందిర నిర్మాణము వెనక ఉన్నటువంటి కారణాన్ని మనం గమనించాలి. ఎందుకొరకు మందిరాన్ని నిర్మించాడంటే సొలొమోను, దీనికి ఒకే ఒక్క ప్రధానమైనటువంటి కారణం ఉంది. దానిని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. గమనించండి. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ఒకే ఒక్క కారణము ఏమిటంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు ఆ మందిరము నిర్మించబడాలి. ఇది ప్రధానమైనటువంటి కారణం. ప్రధానమైనటువంటి ఏకైక కారణము దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరం నిర్మించబడాలి అనేది. నేటి దినాన మనం ఎన్నో మందిరములను చూస్తూ ఉన్నాం. దేవుని నామము అక్కడ ఘనపరచబడకుండా మనుషులు అధికంగా ఘనపరచబడుతూ ఉన్నారు. మనుషులు ప్రశంసించబడుతూ ఉన్నారు. మనుషులు పొగడబడుచూ ఉన్నారు. ఆ పొగడ్తలను కోరుకుంటూ ఉన్నారు మనుషులు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం, విచిత్రమైనటువంటి విషయం. మనమందరం కూడా ఎంతో విచారించాల్సినటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. దేవుని యొక్క మందిరములో దేవుని నామము మాత్రమే ఘనపరచబడాలి. మనము పరిచర్య చేసినా, పాటలు పాడినా, వాక్యం ప్రకటించినా, కృపావరాలు ఉపయోగించినా, పదవులను అలంకరించినా, సేవకులంగా ఉన్నా, సంఘ పెద్దలంగా ఉన్నా, ప్రభువు నామ ఘనత కొరకే మనం పనిచేయాలి, పరిచర్య చేయాలి. అంతేగాని మనల్ని మనం ఘనపరుచుకోవడానికి మందిరాలను నిర్మించకూడదు, మందిరాలను ఉపయోగించుకోకూడదు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఆత్మీయంగా ఈ అతిక్రమమును బట్టి ప్రభువు ఎంతగానో నొచ్చుకుంటారు. దీనికి ప్రతిఫలం కూడా చాలా ఘోరంగాను భయంకరంగాను ఉంటుంది. దేవుని నామము మాత్రమే మందిరాల్లో ఘనపరచబడాలి. ఏ మనుషుడికి కూడా దేవుని యొక్క మందిరంలో ఘనపరచబడకూడదు. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఎలయనగా నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరిచెదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్య ప్రకారంగా దేవుడు చెబుతూ ఉన్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను అని. కనుక దేవుని యొక్క మందిరంలో దేవుడు మాత్రమే ఘనపరచబడాలి. మానవులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘనపరచబడకూడదు. మానవుల ఘనత కొరకు మందిరాలను నిర్మించకూడదు. మానవుల ఘనత కొరకు మందిరములో పరిచర్య జరగకూడదు. మానవులను ప్రశంసించడానికి, పొగడటానికి దేవుని పని దేవుని యొక్క మందిరంలో జరగకూడదు. దేవుని నామ ఘనత కొరకు సొలొమోను మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. అదే ప్రధాన కారణంగా ఉంది. ఆ తర్వాత 4వ విషయాన్ని మనం చూసినప్పుడు, ఈ మందిర నిర్మాణానికి అయినటువంటి ఖర్చును మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఈ మందిరము కానీ నేటి దినాల్లో ఒకవేళ మనం కానీ నిర్మించాలి అని అనుకుంటే ఆ మందిరము యొక్క నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? $150 బిలియన్. $150 బిలియన్ అనంటే అక్షరాల 10,95,000 కోట్లు. ఈ ప్రపంచంలో 2019వ సంవత్సరానికి గాను అత్యధిక ధనవంతుడు ఎవరంటే జెఫ్ బిజోస్, అమెజాన్ ఆన్లైన్ స్టోర్ ఓనర్ అతను. అతని ఆస్తుల విలువే $117 బిలియన్, దగ్గర 8.5 లక్ష కోట్లు. అత్యంత ధనవంతుడు ప్రపంచంలోనే అయినటువంటి వ్యక్తి యొక్క ఆస్తి కంటే కూడా మరొక 3 లక్షల కోట్లు ఎక్కువగా ఈ మందిర నిర్మాణ వ్యయం అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖేష్ అంబానీ ఆస్తులు మొత్తం కూడా $50 బిలియన్. గమనించండి, ఈ మందిర నిర్మాణపు ఖర్చులో 1/3 మన దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తి యొక్క ఆస్తుల విలువ. సొలొమోను క్రీస్తు పూర్వం దాదాపుగా 900 సంవత్సరాల క్రితమే 1,00,000,000,000 దేవుని యొక్క మందిర నిర్మాణము కొరకు ఉపయోగించాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని చెప్తుంది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును అని చెప్తుంది. దేవుని యొక్క మందిర నిర్మాణము కొరకు సొలొమోను ఎంతో వ్యయమును కోర్చాడు.
కనుకనే దేవుడు అత్యధికంగా జ్ఞానముతోనూ వివేకము కలిగినటువంటి హృదయముతోనూ అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను మంచి ప్రార్థనాపరుడు కూడా. మందిరం ప్రతిష్ఠించిన తరువాత సొలొమోను సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మందిర నిర్మాణమునకు అయినటువంటి ఖర్చు ఎంతటి భాగ్యవంతుడో సొలొమోను ఒకసారి ఆలోచన చేద్దాం. సొలొమోను జ్ఞానములో భాగ్యవంతుడు, సొలొమోను భోజనములో భాగ్యవంతుడు, సొలొమోను వివేకములో భాగ్యవంతుడు, సొలొమోను పాలనలో భాగ్యవంతుడు, సొలొమోను దేవుని మందిర నిర్మాణములో కూడా భాగ్యవంతుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఐదవ విషయాన్ని ఏమిటి అంటే మనం ఏమని గమనిస్తామంటే, దేవుని మందిరమును కట్టుటకు ఉపయోగించినటువంటి పదార్థములను మనం ఇక్కడ గమనించగలం. దేవుని మందిర నిర్మాణమునకు అవసరమైనటువంటి పదార్థములు ఏంటో తెలుసా? ఒకసారి చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 5:18 ఇలాగున సొలొమోను పంపిన వారును, గిబ్లీయులను, హీరాము శిల్పకారులను రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రాళ్ళులను రాళ్లను సిద్ధపరిచిరి. 2 ప్రధానమైనటువంటి పదార్థాలను ఈ మందిరము యొక్క నిర్మాణములో ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 ప్రధానమైనటువంటి పదార్థములు ఏంటో తెలుసా? 1 మలిచిన రాళ్ళు, 2 మ్రానులు, దేవదారు మ్రానులు. మలిచినటువంటి రాళ్లను మనం చూచినప్పుడు దేవుని యొక్క మందిర నిర్మాణానికి మలిచిన రాళ్లను మనం ఉపయోగించవచ్చు అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే ఈ సందర్భంలో మరొక మాటను కూడా మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం 20:25 నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును అని చూస్తూ ఉన్నాం. మలిచిన రాళ్ళు తగిలితే అపవిత్రత వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కానీ సొలొమోనేమో మలిచిన రాళ్లతో మందిరాన్ని కట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. 2 ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే 20:25 నిర్గమాకాండంలో చెప్పబడింది దేవుని యొక్క బలిపీఠం గురించి. బలిపీఠం విషయంలో మాత్రం రాళ్లతో నిర్మించేటప్పుడు మనుషుల యొక్క చేతి పని దానికి తగలకూడదు, తగిలితే అపవిత్రత వస్తుంది. కానీ మందిర నిర్మాణానికి మాత్రం మనుషుల చేతి పనితో చేయబడినటువంటి మలచినటువంటి రాళ్లను ఉపయోగించవచ్చు. సొలొమోను కూడా వాటినే ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం క్రీస్తు పూర్వమే పూర్తయిపోయింది కదా. మరిప్పుడు కూడా మలచబడినటువంటి రాళ్ళు దేవుని యొక్క మందిర నిర్మాణమునకు అవసరమై ఉన్నది. దేవుని మందిరము యొక్క నిర్మాణము అంటే భౌతికంగా నిర్మించబడేటటువంటి దేవుని యొక్క మందిరము అనేటటువంటి అర్థము ఇక్కడ మనం తీసుకోకూడదండి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరము గురించి మనం మొదటగా తెలుసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నది ఎవరో కాదు, మనమే. ఈ మందిర నిర్మాణమునకు అవసరమైనటువంటి రాళ్ళు కూడా మనం చూచినప్పుడు ఆ రాళ్ళు ఎవరో కాదు, మీరును సజీవమైన రాళ్ళవలే అంటే మనమే ఆ మలచబడినటువంటి రాళ్ళు అని మనం గ్రహించాలి. ఆత్మీయమైనటువంటి కోణంలో ఆలోచించి మలచబడినటువంటి రాళ్ళు అనగా జాగ్రత్తగా గమనించండి, మలచక ముందు ఆ రాళ్ళు ఎలా ఉండేవి అని అంటే ఒక ఆకారము లేనటువంటివిగాను, మృదుత్వము లేనటువంటి విధముగాను, వాటిని చూచినప్పుడు ఎంతో కటువుగాను గరుకుగాను ఉన్నటువంటి స్థితిలో అవి ఉంటాయి. ఎప్పుడైతే మలచబడతాయో అప్పుడు అవి నునుపు తేలి ఒక చక్కటి ఆకారమును సంతరించుకుంటాయి. మన జీవితాలు కూడా ప్రభువుని ఎరగక ముందు ఎలా ఉండేవంటే ఒక ఆకారము లేని విధంగాను, ఎంతో కటువుగాను గరుకుగాను ఉండేటివి. ఆ తర్వాత ప్రభువుని ఎరిగి ప్రభువు ద్వారా, పరమ కుమ్మరి అయినటువంటి ప్రభువు ద్వారా మనము ఆయన యొక్క స్వరూపములోనికి మలచబడాలి. క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మలచబడినటువంటి రాళ్ల వలె ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భావాన్ని మనం గ్రహించాలి. గమనించండి ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువు యొక్క మనస్సును మనం కలిగి జీవించాలి.
ప్రభువు వలె మనము కూడా ఆయన స్వరూపమును ధరించుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుతోను క్రీస్తు నాతో కూడా సిలువ వేయబడితిని అనేటటువంటి మాటను చెబుతాడు. లోకమునకు నేనును నాతో లోకమునకు సిలువ వేయబడితిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని అని అంటాడు. ఇవి చాలా శ్రేష్టమైనటువంటి మాట. క్రీస్తుతో సిలువ వేయబడినటువంటి పౌలు పూర్తిగా క్రీస్తు వలె మలచబడ్డాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనిడి అని అంటాడు. ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి? పూర్తిగా క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి పౌలు మలచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా ప్రభు యొక్క స్వారూప్యములోనికి మలచబడాలండి. ఈ మలచబడినటువంటి రాళ్ళే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నిర్మించబడాలి. ఆ మందిరములో దేవుడు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. మానవుల యొక్క చేతి పని అయినటువంటి ఆలయాల్లో దేవుడు నివసించడానికి ఇష్టపడటం లేదు. దేవుడు మానవుని యొక్క హస్తకృత ఆలయములలో నివసింపడు అని వాక్యం చెబుతూ ఉంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడుతూ ఉన్నటువంటి క్రమంలో ప్రభు వలె మనము మలచబడుతూ ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. మనము అలాగున మలచబడాలంటే, ఉదాహరణకు ఒక శిల్పకారునికి ఒక రాయిని శిల్పంలాగా మలచాలి అనంటే అతనికి ఉలి సుత్తి అనేటటువంటి రెండు పరికరాలు అవసరం. సుత్తి దెబ్బ ఉలిపైన పడితేనే ఆ ఉలి వెళ్ళి రాతికి తగిలి శిల్పకారుడు కోరుకునేటువంటి ఆకారములోనికి ఆ రాయి ఆ శిల మలచబడుతుంది. అలాగే విశ్వాసి కూడా ఒక ఆత్మీయమైనటువంటి సుత్తితో మలచబడాలి. అదేంటో మనం వాక్యాధారంతో చూద్దాం. యిర్మీయా గ్రంథం 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. మనలను మలిచేటటువంటి ఆ సుత్తె జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యమే. వాక్యం అనేటటువంటి సుత్తెతో మనము పరిపూర్ణమైనటువంటి ప్రభువు యొక్క స్వారూప్యములోనికి మలచబడాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, 119:9 దావీదు భక్తుడు అంటాడు, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని. దేవుని యొక్క వాక్యం మన ప్రవర్తనను చక్కబరుస్తుంది, మన ప్రవర్తనను చక్కగా చెక్కుతుంది, చక్కగా మలుస్తుంది. చూపులైతేనేమి, మాటలైతేనేమి, మనం ధరించే వస్త్రాలైతేనేమి, మన సమస్త ప్రవర్తనను కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే చక్కగా మలుస్తుంది. ప్రభువుని ఎరుగక ముందు ఉన్నటువంటి ప్రవర్తన పూర్తిగా ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రవర్తనకు భిన్నంగా ఉండాలి. ప్రభువుని ఎరుగక ముందు మాటలు, ప్రభువుని ఎరిగిన తర్వాత మాటలు, ప్రభువుని ఎరుగక ముందు చూపులు, ప్రభువుని ఎరిగిన తర్వాత చూపులు పూర్తి భిన్నంగా ఉండాలి. గమనించండి, ఇదే మలచబడటం అంటే. అలా మలచడానికి ఉపయోగపడేదే దేవుని యొక్క వాక్యం. అదే 119:11 అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములోని వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని. ఇక్కడ హృదయాన్ని మలిచేటటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. హృదయాన్ని మలిచేటటువంటి సుత్తిగా దేవుని యొక్క వాక్యం ఉంటూ ఉంది. యిర్మీయా 17:9 ఏం చెప్తుందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని చెప్తుంది. అటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన హృదయాన్ని మలచగలిగింది దేవుని యొక్క వాక్యమే. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మాటలు ఆలకించుచున్నటువంటి నీ హృదయము ఆకారమును కోల్పోయి నిరాకారంగాను అందవికారంగాను మార్చబడి ఉంటే ఆ హృదయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా చక్కబరుచుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మన హృదయాలను మలిచేదిగా ఉంటూ ఉంది. మరొక సందర్భంలో కూడా 119:9 ఒక చక్కటి మాటను చదువుకుందాం. 119:59 నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. మూడవదిగా మన యొక్క మార్గములను చక్కజేసేదిగా దేవుని యొక్క వాక్యం ఉంటూ ఉంది. మన యొక్క మార్గములను మలిచేదిగా దేవుని యొక్క వాక్యం అనే సుత్తి ఉంటూ ఉంది. మన మార్గములు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మార్గము అనగా మనము ప్రయాణించేటటువంటి త్రోవ, అనగా మన జీవితము, మన సాక్ష్యము, మన సమర్పణ, మన విశ్వాసము,
ఇవన్నీ కూడా ఎలాగున్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇవి కానీ సరిగా లేకుండా ఉంటే మనము దేవుని యొక్క వాక్యం అనే స్తుతితో సరిచేయబడటానికి ఇష్టపడదాం. మందిర నిర్మాణమునకు అవసరమైనటువంటి మలచిన రాళ్ళు మనమే. వాక్యము ద్వారా మలచబడినటువంటి రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలని చూస్తూ ఉన్నాం. రెండవదిగా మ్రానులను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ మ్రానులు ఎటువంటి మ్రానులు అంటే లెబనోను మీద ఉన్నటువంటి దేవదారు మ్రానులు. లెబనోను అనగా తెల్లని అనే అర్థం. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధమైనటువంటి స్థలముల నుండి తీసుకుని వచ్చినటువంటి దేవదారు మ్రానులు దేవుని మందిరము యొక్క పనికి ఉపయోగపడాలి. ఆ మ్రానులు ఎవరో కాదు. 92వ కీర్తన 12వ చరణ ఏం చెబుతూ ఉందంటే, నీతిమంతులు దేవదారు మ్రానుల వలె ఎత్తుకు ఎదుగుతారు అని చెప్తుంది. ఆ మ్రానులు నీతిమంతులండి. క్రీస్తు రక్తములో కడగబడి ఆయన అమూల్యమైన కృపచేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని యొక్క మందిరము యొక్క పనికి ఉపయోగపడాల్సినటువంటి దేవదారు మ్రానులు. దేవదారు మ్రానులను మనం చూచినప్పుడు అవి దాదాపుగా 70 నుంచి 80 అడుగుల ఎత్తుకు ఎదుగుతాయని మనం చూస్తూ ఉన్నాం. ఈ 70 80 అనేటటువంటి సంఖ్యను చూచినప్పుడు ఇది నరుని ఆయుష్కాలమునకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గ్రహించాలి. మోషే భక్తుడు అంటాడు కీర్తనలో, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమన్న ఎడల 80 సంవత్సరములు అని. అదే రీతిగా దేవదారు మ్రానులు ఎప్పుడూ కూడా చూటిగాను చక్కగాను ఎదుగుతాయి. ఏమాత్రం కూడా వంపు దేవదారు మ్రానుల్లో ఉండదు. మూడవదిగా దేవదారు మ్రానుల యొక్క వేర్లు వాటి ఎత్తు కంటే లోతుగా లోపలికి తన్నుకొని బలంగా భూమిలో పాతుకొని ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా, దాదాపు తుఫాన్లు వచ్చినా ఆ యొక్క వృక్షాలు కదిలించబడవు. అలాగే నీతిమంతులు కూడా సింహము వలె ధైర్యముగా ఉంటూ ఎన్నడూ కూడా కదల్చబడిన వాడుగా ఉండాలి. అట్టివారు దేవుని యొక్క పనికి అవసరమైనటువంటి మ్రానులు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆరవదిగా మనం చూచినప్పుడు మందిరము యొక్క కొలతలను మనం చూస్తున్నాం. మందిరము యొక్క పొడవు 60 మూరలు అంటే 90 అడుగులు, వెడల్పు 20 మూరలు అంటే 30 అడుగులు, ఆ తర్వాత ఎత్తు 30 మూరలు అంటే 45 అడుగులు. చాలా భారీ నిర్మాణము ఇది. అందుకే 11 లక్షల కోట్ల దాకా ఖర్చయింది. మరి ఈ మందిర నిర్మాణము యొక్క పనిలో పాలు పంపులు పొందినటువంటి పనివారు ఎలాగున్నారో తెలుసా? ఒక్క మాటను చదువుకొని మనం ముగించుకుందాం. రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. లెబనోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక అనే మాటను చూస్తూ ఉన్నాం. నా సేవకులు నీ సేవకులు కలిసి పని చేస్తారు. తూరు రాజు అయినటువంటి హీరాముతో సొలొమోను చెబుతూ ఉన్నాడు. సేవకులు మందిర నిర్మాణములో ఎలా ఉండాలి అనంటే, ఎలా పని చెయ్యాలి అనంటే, కలిసి పని చెయ్యాలి. ఒకరికి ఒకరికి చక్కటి సఖ్యత కలిగి, అర్థం చేసుకునేటటువంటి సుగుణం కలిగి పని చెయ్యాలి. మనం అందరం కూడా దేవుని యొక్క పనిలో ఉంటున్న వారమే. అందరము కూడా మనము కలిసిమెలిసి దేవుని యొక్క పనిని జరిగించాలి. మన మధ్యలో విభేదాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. అవి కానీ ఉంటే పరిచర్య కుంటు పడుతుంది, మందిరము సేవ ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళుతుంది, స్తబ్దుగా ఉంటుంది. కనుక సేవకులు ఎలా చేయాలి పని అనంటే, కలిసి పని చెయ్యాలి. 133వ కీర్తన కూడా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కలిసి దేవుని యొక్క సంఘములో సేవలో మనము పనిచేద్దాం. దేవుని యొక్క ఆత్మీయ మందిరముగా మనం నిర్మించబడుతూ ఉన్నాం. కనుక కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఈ అంత్య దినాల్లో ఐక్యత కరువు అయిపోతూ ఉంది. ప్రభునామం ఘనపరచబడాలంటే ఐక్యత కలిగినటువంటి పరిచర్య చాలా అవసరం. మనమందరం కూడా ఐక్యంగా ప్రభునామాన్ని ప్రకటించాల్సిన వారంగా ఉన్నాం, ప్రభు పని చేయాల్సిన వారంగా ఉన్నాం. తూరు రాజైన హోరాము అనబడినటువంటి ఒక గొప్ప పనిమంతుణ్ణి సొలొమోను దగ్గరికి పంపిస్తాడు. హోరాము బంగారం ఇస్తే బంగారంతో పనిచేస్తాడు, హోరాము ఇత్తడిస్తే ఇత్తడితో పనిచేస్తాడు, ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువుతో పనిచేస్తాడు. సంఘాల్లో కూడా ఎవరికి దేవుడు ఏ పని నియమించాడో ఆ పనినే చెయ్యాలి. కనుక ఇతరుల వైపు మనం చూడక దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యను సక్రమంగా పూర్తి చేసి సొలొమోను ఏ రీతిగా దేవుని యొక్క మందిర నిర్మాణమును ముగించాడో, మనం కూడా ప్రభువు మనకిచ్చినటువంటి పరిచర్యను ఆ రీతిగా ముగిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి,
మీరు అందించిన వర్తమానమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యం ఆలకించిన మా ప్రియులను ఆశీర్వదించండి. వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారు, అదే రీతిగా ఆయా పరిస్థితుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివాహముల కొరకు, ఉద్యోగముల కొరకు, ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మీయమైన మందిరముగా కట్టబడుచున్నటువంటి మేము కలిసి పనిచేస్తూ సజీవమైన రాళ్ల వలె ఉండి చక్కగా మీ వాక్యం చేత మలచబడి మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలంగా ఎదిగి ఫలించుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, ఈ కార్యక్రమమును సమర్పించిన మా ప్రియులను దీవించండి. మీ సేవలో బలమైన పనిముట్టుగా వినియోగించబడుతున్న టెడ్డీటీవీ ఛానల్ను, యాజమాన్యమును, సిబ్బందిని కూడా ఆశీర్వదించండి. మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరి యొక్క మంచి వర్తమానముతో టెడ్డీటీవీ ప్రేక్షకుల ముందుకు మేము రాగలిగే కృపను మాకు అందించమని ఈ మనవులు మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.